ఎగ్జామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు వివో Y20 సో ఈ మొబైల్ని అయితే నేను ఒక 1 వీక్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను సో ఈ 1 వీక్లో నేను ఫేస్ చేసిన కొంచెం నా ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేస్తాను సో అంటే అదేవిధంగా మనకి ఇది అరౌండ్ 13,999 అయితే పడింది సో 40,000 బడ్జెట్లో మనం ఈ మొబైల్ని కొనొచ్చా లేదా అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా అయితే మాట్లాడుకుందాం ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకుంటే మనకి వివోలో వివో వై సిరీస్లో వివో Y20 అనేది చాలా అంటే చాలా పాపులర్ అయింది సో రీసెంట్గా మీరు చూసుకుంటే మనకి బిగ్ బిలియన్ డేస్లో కూడా మనకి వివో Y20 అనేది ప్రైస్ అయితే చాలా అయితే తగ్గింది సో మనకి వివో వై సిరీస్ మొత్తంలో కూడా మీరు చూసుకుంటే వివో Y20 అనేది చాలా అంటే చాలా పాపులర్ అయింది అండ్ అదేవిధంగా ఈ మొబైల్లో మీరు ముఖ్యంగా గమనిస్తే మీకు ఇక్కడ ఈ యొక్క డిస్ప్లే స్క్రీన్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్ వచ్చేసరికి మనకి 6.5 IPS LCD డిస్ప్లే అయితే మీకు వస్తుందన్నమాట ఫుల్ హెచ్డి రెజల్యూషన్ అంటే 1080x2440 పిక్సెల్ అనమాట అండ్ అదేవిధంగా మీరు దీనిలో చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 640 SoC కపుల్డ్ ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో వీళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేశారు అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 13 MP ట్రిపుల్ కెమెరా అయితే మనకి ఉంది అండ్ అదేవిధంగా మనకి దీంట్లో 2 క్యామ్స్ అనేవి ఎలా పనిచేస్తాయి ఇవన్నీ కూడా మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం అండ్ అదేవిధంగా మెయిన్గా మీరు చూసుకుంటే ఫ్రంట్ చూసుకుంటే మీకు 16 MP కెమెరా అయితే ఉంది సో ఇది మనకి హెచ్డి వీడియో కాల్స్ కానీ అవన్నీ చేసుకుని బాగా అయితే పనిచేస్తుంది అండ్ అదేవిధంగా మీరు చూసుకుంటే మీకు సైడ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీకు ఇక్కడ ఫింగర్ ప్రింట్ అయితే మీకు ఇవ్వడం అయితే జరిగిందనమాట సో సైడ్ని ఇచ్చారు సో అది కూడా ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు ఇప్పుడు రాబోయే ఇప్పుడు వస్తున్న స్మార్ట్ ఫోన్స్ అన్నింటిలో సో ఈ ఆప్షన్ ఇవ్వడం అనేది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అండ్ అదేవిధంగా మీరు చూసుకుంటే మనకి దీంట్లో 5000 mAh పవర్ బ్యాటరీ అయితే మనకి దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారనమాట సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక్కొక్క కేటగిరీగా మనము ఈ యొక్క మొబైల్ ఎంతెంత పర్ఫార్మెన్స్ ఇస్తుందో మాట్లాడుకుందాం సో ఫస్ట్ చూసుకుంటే మనకి ఏంటంటే డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం సో డిస్ప్లే ఎలా ఉంది ఈ మొబైల్లో అంటే మనకి దీనిలో మీరు ముఖ్యంగా చూసుకుంటే మనకి ఇది 6.5 ఇంచ్ LCD IPS డిస్ప్లే మనకి దీంట్లో వస్తుందన్నమాట దీనిలో మనకి రెజల్యూషన్ చూసుకుంటే మనకి ఇందాక చెప్పిన విధంగానే మీకు 1080x2440 పిక్సెల్తో అయితే మనకిది ఫుల్ హెచ్డి రెజల్యూషన్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఈ మొబైల్లో మనకి ఆ ఇంచు ఉండడం వల్ల మనకి ఏంటంటే ఏదన్నా వీడియోస్ కానీ ఏదైనా చూసినప్పుడు యూట్యూబ్లో కానీ మనం వాచ్ చేసినప్పుడు మనకి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఫేస్ చేయొచ్చు సో ఇది మీరు చూసుకుంటే 20:9 ఆస్పెక్ట్ రేషియోలో అయితే రావడం జరుగుతుంది అండ్ అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన 345 ఏదైతే పీపీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారో సో అది మనకి దేంట్లో యూజ్ అవుతుందంటే మనం ఏదైనా పిక్స్ తీసినప్పుడు సో మనకి ఇమేజ్ క్లారిటీ కానీ అవన్నిటిలో మనకి దాని ఎఫెక్ట్ అయితే దాంట్లో చూపిస్తుంది అనమాట కానీ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది సో మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే గైస్ మనకి ఈ డిజైన్లోకి వస్తే బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఏంటంటే ఇది పాలికార్బనేట్ గ్లాస్ ఫినిష్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ అంతా కూడా మీకు ఏంటంటే గ్లాస్ ఫినిష్ అయితే ఉంటుంది గైస్ ఇదంతా కూడా గ్లాస్ ఫినిష్ ఇది సో బేసికల్గా మనకి వివో కంపెనీ అంటేనే డిజైన్లో కొంచెం పర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే డిజైన్ అనేది మీరు చూసుకుంటే వెన్ కంపేర్ టు పర్ఫార్మెన్స్ డిజైన్ పరంగా చూసుకుంటే మనకి వివో మొబైల్స్ అనేవి మంచి డిజైన్తో అయితే రావడం జరుగుతుంది మీరు గమనిస్తే ప్రీవియస్ మొబైల్స్లో డిజైన్ అనేది ఎక్కువ బాగుంటుంది వెన్ కంపేర్ టు పర్ఫార్మెన్స్ పక్కన పెట్టండి కానీ డిజైన్ మాత్రం వివోలో చాలా బాగుంటుంది సో దీనిలో మనకి థిక్నెస్ చూసుకుంటే 8.93 mm అయితే మనకు ఉంది అండ్ అదేవిధంగా వెయిట్ చూసుకుంటే మనకి 193 grams ఇంచుమించుకు అప్రాక్సిమేట్గా మనకి 193 grams అయితే ఇచ్చున్నారు సో డిజైన్ పరంగా చూసుకుంటే మనం ఇదే ఈ వెయిట్ అవన్నీ చూసుకుంటాం అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం ఏంటంటే కెమెరా అండ్ కాన్ఫిగరేషన్లోకి వచ్చేస్తే మనకి ఇది Android 10 OS అయితే మనకి రావడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు వస్తున్న మొబైల్స్ అనేవి మనకి Android 10తోనే వస్తున్నాయి సో మనకి సో Android 10 ఫన్ OSతో అయితే మనకి మొబైల్ అయితే రావడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మీరు ప్రాసెసర్ చూసుకుని చెప్పాను కదా స్నాప్డ్రాగన్ 460 SoC కపుల్ ప్రాసెసర్ అయితే మనకి ఇది రావడం అయితే జరుగుతుంది సో ఈ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కూడా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది కానీ మీరు ఎక్కువ లెవెల్ అయితే ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు బికాస్ ఆఫ్ ఈ బడ్జెట్లో మనకి ఈ ప్రాసెసర్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఓకే ఒక మినిమం లెవెల్ అయితే పర్ఫార్మెన్స్ ఇస్తుంది కానీ మీకు హయ్యర్ పర్ఫార్మెన్స్ రావాలంటే మీకు ఈ ప్రాసెసర్లు అయితే అంతగా రాదనమాట ఓకేనా సో దీనిలో మనకి Adreno 616 GPU ఉండడం వల్ల మనకేంటంటే ఈ యొక్క గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా అది మెయింటైన్ చేసుకుంటుంది కానీ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చెప్పలేము కానీ ఒక మీడియం లెవెల్లో అయితే అది మేనేజ్ చేస్తుంది అండ్ అదేవిధంగా దీంట్లో మీరు ఈ మొబైల్లో మీరు గేమ్స్ చూసుకుంటే మీరు PUBG అండ్ అదేవిధంగా మీరు Asphalt కానీ పెద్ద పెద్ద గేమ్స్ తీసుకుంటే డిఫాల్ట్ సెట్టింగ్స్లో అయితే మీరు ఈ గేమ్స్ని అయితే దీంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్లే చేయొచ్చు కాకపోతే మీరు ఏంటంటే కస్టమైజ్డ్ సెట్టింగ్స్ పెట్టుకొని హెచ్డి క్వాలిటీ అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే కొంచెం స్టక్ అవ్వడం అలా అయితే మీకు కొన్ని నేను అబ్జర్వ్ చేశాను సో ఈ మొబైల్ అంత పర్ఫార్మెన్స్ అనేది సో గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తక్కువైతే ఉంది గైస్ అండ్ మీకు చెప్పాను కదా నార్మల్ డిఫాల్ట్ సెట్టింగ్స్ అయితే పర్లేదు కానీ మీరు ఎక్కువ ప్రీమియం సెట్టింగ్స్ పెట్టుకుంటే ఏంటంటే కొంచెం లాగ్ అవ్వడం స్ట్రక్ అవ్వడం ఇలాంటివి అయితే నేను అబ్జర్వ్ చేశాను ఓకేనా అండ్ అదేవిధంగా మనకి దీంట్లో డిఫాల్ట్గా యాక్సిలోమీటర్ ప్రాక్సిమిటీ అండ్ అదేవిధంగా కంపాస్ అనేవి మనకి దీంట్లో ఈ అప్లికేషన్స్ అనేవి ఈ మొబైల్లో మనకి అప్లికబుల్ అయితే ఉన్నాయి సో మనకి ఇవి యాక్సెస్ చేసుకోవడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి దీంట్లో వాళ్ళు డిఫాల్ట్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీరు కెమెరా పరంగా చూసుకుంటే మనకి 13 MP తో అయితే రావడం అయితే జరిగింది 13 MP ट्रिपल कैमरा अन्नमाट सो मनकी इदी 13MP मनकी सो मनकी इदी f1.8 అపర్చర్ అయితే రావడం జరిగింది అండ్ అదే విధంగా మీరు చూసుకుంటే మనకి సో ఇది మనకి 2MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే రావడం జరిగింది అండ్ అదే విధంగా మనకి 2MP ఆటో ఫోకస్ కెమెరా అయితే మనకి సో రావడం అయితే జరిగింది సో ఇలా 3 కెమెరాస్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే మీరు ఇక్కడ గమనించొచ్చు సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి 3 కెమెరాస్ అయితే మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది సో చెప్పాను కదా సో ట్రిపుల్ కెమెరా అన్నమాట ఇది అండ్ అదే విధంగా ఫ్రంట్ చూసుకుంటే మీకు 16MP ఉంది కాబట్టి మీకు ఏంటంటే HD వీడియో కాల్స్ 1080p లో మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవడం గాని ఇవన్నీ కూడా మీరు ఈ 16MP కెమెరాని యూస్ చేసి మీరు రికార్డ్ అయితే చేసుకోవచ్చు మీరు 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ లో అయితే మీకు వీడియో ఎటువంటి లాగ్ లేకుండా స్ట్రక్ అవ్వకుండా మీరు ఈ వీడియోస్ ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ అదే విధంగా దీనిలో బ్యాటరీ చూసుకుంటే మనకి 5000mAh పవర్ బ్యాటరీ అయితే इच्छा अंड अदे विधंगा मन दींट बाक्स मन की 18W चार्जर अयिते इच्चारु अंड अदे विधंगा मनकि अदि फास्ट चार्ज सपोर्ट अयिते चेस्तुंदि काबट्टि मनकि इदि ओक बेस्ट ऑप्शन अयि चेप्पुकोवच्चु इप्पुडु दाका मन Vivo मोबाइल्स अन्निटिलो चूसिन दांट्लो अन्निटिलो कूडा मनकि एंटंटे ई Vivo Y20 मोबाइल अनेदि मनकि आ प्राइस बड्जेट लो मनकि चाला प्रीमियम ऑप्शन्स अयिते मनकि दींट्लो इच्चारु अन्नमाट सो मनकि दींट्लो इंका स्टोरेज अंड कनेक्टिविटी प्रकारंगा चूसुकुंटे मनकि दींट्लो 128GB अयिते मनकि इंटर्नल स्टोरेज अयिते रावडं जरुगुतुंदि सो आ इंटर्नल स्टोरेज तो मनकि एंटंटे गेम्स अप्लिकेशन्स एदैना डाक्युमेंट्स एवरना उंटे गेम्स कानी इवन्नी कूडा मन दांट्लो स्टोर चेसुकोवच्चु अंड अदे इक्कड़ चूसुकुंटे स्लाइड लो मैक्रो एसडी स्लाट अयिते मनकी प्रोवाइड चेशारु दांट्लो मनकी 256GB वरकू मनं मैक्रो एसडी कार्ड अयिते यूज चेसुकोवच्चु सो अदि कूडा बेटर ऑप्शन अनि चेप्पुकोवच्चु बिकाज आफ् एंदुकंटे मनकी इंटरनल स्टोरेज मनकी 128GB इच्चिना कूडा इंका कोंतमंदिकि एक्सटर्नल स्टोरेज कावाल्सि उंटुंदी सो अटुवंटि टाइम लो आ स्लाट प्रोवाइड चेसि ओक मंचि पनि अयिते चेशारु अन्नमाट इदिगो मनकु ओक अड्वांटेज कने चेप्पुकोवच्चु अंड दीनिलो मनम चूसुकुंटे मनकि दीनिलो 5G सपोर्ट अयिते लेदु सो मनकि दीनिलो 3G 4G वोल्ट सो इवन्नी कूडा मनकि दीनिलो कनेक्ट अयिते चेसुकोवच्चु దీని ద్వారా మనం ఏంటంటే HD వీడియో కాల్స్ త్రూ జియో గాని సో వీటి ఇటువంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా మనం ఏంటంటే 3G లేకపోతే 4G వోల్ట్ గాని మనం ఏంటంటే కాల్స్ అనేవి కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ అదే విధంగా మనం చూసుకుంటే బ్లూటూత్ వచ్చేసరికి మనకి 5.0 వర్షన్ అయితే మనకి బ్లూటూత్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ అదే విధంగా మీరు కింద చూసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారు అండ్ అదే విధంగా మీకు సైడ్ లో చూసుకుంటే మనకి USB Type-B పోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో Type-C ఇచ్చుంటే బాగుంటుంది బికాజ్ ఇప్పుడు వస్తున్న మొబైల్స్ అన్నిటి కూడా మీకు ఏంటంటే Type-C ఉంటుంది కాబట్టి సో మీకు Type-C ఇచ్చుంటే ఒక బెటర్ ఆప్షన్ చెప్పుకోవచ్చు బట్ కానీ ఈ ప్రైస్ లో మనకి ఏంటంటే ఈ ఒక ఫీచర్స్ కి ఇది ఒక బెస్ట్ మొబైల్ నేను సజెస్ట్ చేస్తాను సో ఇది గైస్ నేను ఈ రీసెంట్ టైమ్స్ లో నేను ఈ మొబైల్ గురించి నేను గమనించిన ఈ అడ్వాంటేజెస్ అదే విధంగా డిసడ్వాంటేజెస్ గురించి సో ఇంకా కెమెరా శాంపిల్స్ అంటారా నేను ఆల్రెడీ మీకు అన్బాక్సింగ్ లో నేను ప్రొవైడ్ చేశాను అండ్ అదే విధంగా గేమింగ్ రివ్యూ గురించి సో నేను గేమింగ్ రివ్యూని ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ లోనే నేను కింద కామెంట్ సెక్షన్ లో నేను మీకు పిన్ చేసి అయితే పెట్టాను సో మాక్సిమం ఈ మొబైల్ గురించి నేను అన్ని డీటెయిల్స్ అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను అండ్ అదే విధంగా నా యొక్క ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి అండ్ అదే విధంగా ఈ Vivo Y20 మొబైల్ ని మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో మనకి ఇది బేసికల్లీ 2 కలర్స్ అయితే వస్తుంది ఇది మీకు Obsidian Black అన్నమాట అండ్ అదే విధంగా మీకు వైట్ లో కూడా దొరుకుతుంది సో ఇదే వేరియంట్ మీకు సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇది నేను మీకు Obsidian Black అయితే తెప్పించాను సో మీరు వైట్ తీసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా బ్లాక్ తీసుకోవాలంటే కింద లింక్స్ ఉన్నాయి అక్కడ వెళ్ళేసి మీరు ఈ మొబైల్ అయితే పర్చేస్ చేయొచ్చు గైస్ అండ్ అదేవిధంగా సో మీరు మీ ఎక్స్పీరియన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి సో ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అవన్నీ కూడా నేను మీకు చెప్తే నేను తెలుసుకుంటాను సో అది ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అవుతుంది బికాజ్ ఆఫ్ మనతో పాటు మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుస్తుంది సో ఇది నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను సో మీ ఎక్స్పీరియన్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే ఎవరైనా వ్యూవర్స్ చూసే వాళ్ళు వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఓకేనా సో ఇది గైస్ మన వీడియో అయితే అండ్ నేను మళ్ళీ మంచి అన్బాక్సింగ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే